హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనందరికీ తెలుసు జూమ్ యాప్ అన్నది ఎంత ప్రాముఖ్యతను సంపాదించుకుందో. సో ఈ వీడియో కాన్ఫరెన్స్ అండ్ టీచింగ్స్కి ఉపయోగపడే ఒక మంచి యాప్ జూమ్ అయితే, ఆ యాప్ని ఎలా వాడాలో దాని గురించిన 90 to 95% ఇన్ఫర్మేషన్ అంతటినీ క్రోడీకరించి మీకు అర్థమయ్యే భాషలో సింపుల్గా నేను చెప్పడానికి అయితే ప్రయత్నించాను. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామని అంటే, జూమ్ యాప్ని ఎలా యూజ్ చేయాలి అన్న దాని గురించి నాకు తెలిసినంత మేరకు మీకు ఉపయోగపడే రీతిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల ప్రతి స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అర్థమవుతుందన్నమాట. ఒకవేళ నేను చెప్పే స్టెప్స్లో మీకు ఇంతకు ముందే దాని గురించి తెలిస్తే జస్ట్ దాన్ని ఫార్వర్డ్ చేసేయండి. రైట్ సైడ్ మీరు డబుల్ క్లిక్ చేస్తే ఫార్వర్డ్ అవుతుంది వీడియో. నెక్స్ట్ ఒకవేళ మీకు లెంత్ ఎక్కువైంది అనిపిస్తే, వీడియో యొక్క లెంత్ ఎక్కువైపోయింది అని అనిపిస్తే, ఎందుకంటే మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతుంది. సో లెంత్ ఎక్కువైపోయింది అని అనిపిస్తే మాత్రం మీరు ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని వినడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్, ఓకేనా? సో కానీ స్కిప్ చేయకుండా వినడం ద్వారా అయితే ఏ టు జెడ్ నాకు తెలిసినంత మేరకు, మనకు ఉపయోగపడేంత మేరకు నేనైతే దాని గురించి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను సిద్ధపడ్డాను. సో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మేము చేయాల్సిన మొదటి పద్ధతి ఏంటి, లేదా మొదటి స్టెప్ ఏంటంటే, జూమ్ అనే యాప్లోనికి మీరు వెళ్ళాలి. అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది, ఏంటంటే మనకు డైరెక్ట్గా ఈ ఇంటర్ఫేస్ అయితే మనకు కనిపించదు అనమాట. ఎందుకు కనిపించదు అని అంటే, ఫస్ట్ మనం జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత అది సైన్అప్ ప్రాసెస్ నడుగుతుంది. సైన్అప్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ ప్రాసెస్ నడుగుతుంది. సో ఈ సైన్అప్ ఎలా చేయాలి, సైన్ ఇన్ ఎలా చేయాలి, లేకపోతే ఒక జూమ్ యాప్ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలన్న దాని గురించి నేను వీడియోస్ క్లియర్ కట్గా చేశాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఒక 7000 వరకు కూడా చూడడం జరిగింది. సో దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకేనా? సో దాని తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇంటర్ఫేస్లో మనం ఏం చేయొచ్చు మనం మొదట నేర్చుకుందాం. ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, పైన మీకు కనిపిస్తున్న 4 ఆప్షన్స్ గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. న్యూ మీటింగ్, జాయిన్, స్కెడ్యూల్ అండ్ షేర్ స్క్రీన్, ఓకేనా? ఈ 4 గురించి మొదట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత డౌన్వర్డ్స్ ఉన్న మీట్ అండ్ చాట్, మీటింగ్స్, కాంటాక్ట్స్ అండ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే న్యూ మీటింగ్. సో న్యూ మీటింగ్ మీద మనం క్లిక్ చేస్తే మనకి జూమ్ యాప్ అనేవాడు ఏం చేశాడంటే, మనకు ఒక పర్సనల్ మీటింగ్ ఐడి అనేది ఇచ్చాడు. ఇది యూనిక్ అనమాట, మనకున్నది ఇంకా ఏ జూమ్ యాప్ యూజ్ చేసే యూజర్కి ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ ఆ పర్టికులర్ యూజ్ చేస్తున్న ఆ వ్యక్తి జూమ్ యాప్లోనికి మనం సైన్ ఇన్ అయితే తప్ప, ఓకేనా? సో మనకంటూ ఒక స్పెషల్ పర్సనల్ మీటింగ్ ఐడి ఇస్తారు, దాని ద్వారా మనం ఒక మీటింగ్ని పెట్టచ్చు. సో జస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ ఏ మీటింగ్ అనే దాని మీద క్లిక్ చేయడం ద్వారా మనం మీటింగ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది ఎందుకు మనకు ఉపయోగపడుతుంది అన్న ప్రశ్న దగ్గరికి వస్తే, బేసిక్గా ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడే జస్ట్ ఇంకా 1 మినిట్లో మనం ఏం చేయాలంటే మీటింగ్ హెల్ప్ చేయాల్సి ఉంది. అర్జెంట్ మీటింగ్ అప్పటికప్పుడు చేయాల్సిన అవసరం పడింది. అటువంటప్పుడు దీన్ని ఉపయోగించుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ స్టార్ట్ ఏ మీటింగ్ మీద క్లిక్ చేస్తే మీకు మీటింగ్ అనేది రెడీ అయిపోతుంది. అంటే మనం స్కెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదనమాట, ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, యాక్చువల్లీ నేను నైట్ మోడ్లో చేస్తున్నాను కాబట్టి నా ఫేస్ అలా కనిపిస్తుంది. నేను స్టాప్ వీడియో మీద క్లిక్ చేస్తాను. సో ఇదండి మీటింగ్. సో మీరు ఈ మీటింగ్లోనికి ఇప్పుడు మరి ఎలా ఇతరులను షేర్ చేయాలని అంటే, ఎలా అలౌ చేయాలంటే, జస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ ఉంది కదా షేర్ పక్కన కింద. సో పార్టిసిపెంట్స్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్వర్డ్లో ఇన్వైట్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇన్వైట్ మీద క్లిక్ చేయండి. సో ఇన్వైట్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ చేయొచ్చు, అంటే ఆ లింక్ మనం మెసేజ్ చేయొచ్చు, మన యూట్యూబ్ మెసెంజర్లో మనం పెట్టచ్చు, ఈమెయిల్ ద్వారా మనం పంపించవచ్చు, పేపాల్ ద్వారా మనం పంపించవచ్చు. నెక్స్ట్ జూమ్ కాంటాక్ట్స్, అంటే జూమ్ ఉపయోగిస్తున్న వాళ్ళు ఎవరైనా మన కాంటాక్ట్లో ఉంటే వాళ్ళకి దీన్ని క్లిక్ చేస్తే మనం పంపించవచ్చు. అండ్ కాపీ యూఆర్ఎల్ అని ఉంది కదా. సో ఇక్కడికి వచ్చేసరికి ఒక బేసిక్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మనం ఎక్కువ మంది మనం యూజ్ చేసేది ఏంటి, వాట్సాప్. కానీ వాట్సాప్ యొక్క ఐకాన్ మనకి ఇక్కడ లేదు, అంటే మనం డైరెక్ట్గా ఇందులో నుంచి వాట్సాప్కు మనం షేర్ చేయలేం.
కానీ మనం యూజ్ చేసేది అదే కదా, మనకి పోర్టబుల్గా ఉండేది అదే కదా. మరి ఎలా మన యొక్క లింక్ని, మన మీటింగ్ యొక్క లింక్ని ఎలా మనం షేర్ చేయొచ్చు అంటే, జస్ట్ కాపీ యూఆర్ఎల్ మీద మీరు క్లిక్ చేయండి. సో కాపీ యూఆర్ఎల్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్లోకి వెళ్ళండి. సో వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత నేనైతే సంతోష్ అనే ఒక ఫ్రెండ్కి నేను పంపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, సంతోష్ ఏపీఎంఎస్. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, జస్ట్ ఇక్కడ అక్కడ కాపీ చేసింది నేను ఇక్కడ పేస్ట్ చేసి జస్ట్ నేను పంపించేస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా ఒకవేళ అవతల వాళ్ళు ఆ లింక్ మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్ మన మీటింగ్లోకి వస్తారు ఫ్రెండ్స్. మిగిలిన ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా కిందవన్నీ, నేను షెడ్యూల్ మీటింగ్ షెడ్యూల్ చేసిన తర్వాత మీటింగ్లోకి ఎలా జాయిన్ అవ్వాలి, ఒక మనం పార్టిసిపెంట్స్ అయితే అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ మీకు పైన ఎండ్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది, రైట్? సో ఎండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ మనకు కనిపిస్తాయి, లీవ్ మీటింగ్ అండ్ ఎండ్ మీటింగ్. లీవ్ మీటింగ్ అంటే ఏంటంటే, మీరు ఒకవేళ ఇక్కడ పైన ఒక టీచర్ చూడండి, టు కీప్ దిస్ మీటింగ్ రన్నింగ్ ప్లీజ్ అసైన్ ఏ హోస్ట్ బిఫోర్ యూ క్లిక్ లీవ్. సో లీవ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మీటింగ్ ఎండ్ అయిపోతుంది. మీటింగ్ మనం లేకుండా మీటింగ్ రన్ అవ్వాలని అనుకుంటే మన మీటింగ్ యొక్క పార్టిసిపెంట్స్లో ఎవరికో ఒకరికి మనం హోస్ట్ ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలో కూడా నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎండ్ మీటింగ్ అని టైప్ చేస్తున్నాను. సో అది చేస్తే మనం డైరెక్ట్గా మనం మీటింగ్ని ఎండ్ చేయొచ్చు. ఓకే? సో ఇక్కడ స్టార్ట్ మీటింగ్ అని కనిపిస్తుంది కదా, మరలా మీరు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే కొత్త మీటింగ్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నౌ సెకండ్ ఆప్షన్ మనకు కనిపిస్తుంది జాయిన్. నేను దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ షెడ్యూల్ దీని గురించి మనం నేర్చుకుందాం. సెకండ్ మనం నేర్చుకోబోయేది ఏంటంటే షెడ్యూల్. సో షెడ్యూల్ అంటే ఏం లేదండి, మనం ఏదైతే మీటింగ్ పెట్టాలనుకుంటున్నామో ఆ మీటింగ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ని ఇచ్చి మనం ఆ మీటింగ్ని పెట్టాం. అంటే ఫర్ సపోజ్ మీరే ఒకసారి ఆలోచించండి, మన ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి. ఫంక్షన్ని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టేలేం కదా, ఒక డేట్ అనుకుంటాం, ఒక పర్టికులర్ డే అనుకుంటాం, ఒక పర్టికులర్ టైం అనుకుంటాం. సో అది మనం పెట్టుకోవడం ద్వారా అందరికీ మనం ఒకే మనం పంపించవచ్చు, ఇన్వైట్ చేయొచ్చు అందరిని. అలానే సేమ్ ఈ మీటింగ్ కూడా అంతే అన్నమాట. సో మన మీటింగ్ పేరు ఫస్ట్ ఇక్కడ మీరు అయితే చూడొచ్చు, ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ టీకమ్ ఈ జూమ్స్ మీటింగ్ అని ఇచ్చింది. అది డీఫాల్ట్గా మన ఈమెయిల్కి సంబంధించి, లేకపోతే మన ఈమెయిల్తో ఉన్న ఏదైనా నేమ్ని అది మనకి ఇక్కడ ఇస్తుంది. ఫస్ట్ సపోజ్ నేనేమి ఇక్కడ ఇస్తున్నానంటే జూమ్ మీటింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు. జస్ట్ ఎందుకంటే నేను ఇప్పుడు మీకు చెప్తుంది అదే కాబట్టి నేను టైప్ చేస్తాను. సో ఈ నేమ్తో మనకి ఏమవుతుందంటే మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ నేమ్ ఇవ్వడం ఎందుకనంటే అవతల వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఏంటి మీటింగ్ అన్నది. ఫర్ సపోజ్ మీరు కెమిస్ట్రీ గురించి చెప్తున్నారు, ఆ పార్టిసిపెంట్స్కి ఎలా అర్థమవుతుంది ఇది కెమిస్ట్రీకి సంబంధించిందని. సో ఈ నేమ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఓకేనా? అంటే మీరు పర్సనల్గా మళ్ళీ ఇంకా కాల్ చేసి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఓకే? తర్వాత డేట్ ఇక్కడ చూడొచ్చు, మీరు డేట్ని ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇది చేంజ్ చేస్తుంటే మంత్ చేంజ్ అవుతుంటుంది. సో ఇది చేంజ్ చేస్తుంటే డేట్ మారుతుంటుంది. ఇది చేంజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి ఇయర్ మారుతుంది అనమాట. ఓకేనా? సో 2020 May 17 అనుకుందాం. సెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ డేట్ అనేది మనకు సెట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రమ్ అని ఉంది అంటే ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు. ఫర్ సపోజ్ అందరికీ ఒకే టైమింగ్ ఉండదు కదా, సో అందరిని ఒకసారి అడిగి ఏ పర్టికులర్ టైం అయితే మనం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ టైంకి మనం పెట్టచ్చు. ఫర్ సపోజ్ 8 PM to 8:30 PM లేకపోతే 9 PM. ఫర్ సపోజ్ 9:30 PM అని అనుకుందాం సెట్. ఓకేనా? ఇక్కడ చూడండి, యువర్ జూమ్ బేసిక్ ప్లాన్ హ్యాస్ ఏ 40 minutes టైం లిమిట్ ఆన్ మీటింగ్స్ విత్ 3 or more పార్టిసిపెంట్స్. ప్లీజ్ విజిట్ www. మన మిగిలిందంతా చెప్తుంది అనమాట. ఇదేంటనంటే ఈ ఆప్షన్, దీని అర్థం ఏంటనంటే మనకి ఏ యాప్ మనం యూజ్ చేస్తున్నా 90% యాప్స్లో వాడికి ఇన్కమ్ రావాలి కాబట్టి రెండు మెథడ్స్ వాడు ఉపయోగిస్తాడు. మొదటిది ప్రో వెర్షన్ అంటాం, లేదా ఫ్రీ వెర్షన్ అంటాం. రెండోది ఏంటంటే పెయిడ్ వెర్షన్. ఓకేనా? ఫ్రీ వెర్షన్ అంటే ఏంటంటే తన యాప్ ఎలా ఉందో ఆ యాప్కి సంబంధించి మొదట యూజర్స్ అందరూ నాలెడ్జ్ సంపాదించాలి కాబట్టి ఫ్రీ వెర్షన్ రిలీజ్ చేస్తాడు. అంటే దాంట్లో లిమిటెడ్ ఫీచర్స్ ఉంటాయన్నమాట, అన్ని ఫీచర్స్ ఉండవు అన్నమాట. ఓకేనా? సో మనకి జూమ్ మీటింగ్ దగ్గరకు వచ్చేసరికి ఈ జూమ్ మీటింగ్లో మనకున్న ప్రో వెర్షన్ లేదా ఫ్రీ వెర్షన్లో 40 minutes టైం లిమిట్ ఉంటుంది. అంటే మనం మీటింగ్లో 40 నిమిషాలు మాత్రమే ఉండగలం. 40 నిమిషాలు దాటిన తర్వాత ఏమవుతుందంటే మీటింగ్
ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవుతుందన్నమాట. మరలా మనము మీటింగ్ స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే 100 మంది కంటే ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ మనం ఏం చేయలేమంటే ఈ ప్రో వెర్షన్ లేదా ఫ్రీ వెర్షన్ లో మనము మనమైతే ఎక్కువ మందికి 100 మంది కంటే ఎక్కువ మందిని మనము అలౌ చేయలేము. ఓకేనా? 100 మంది కంటే ఎక్కువ మందిని 40 నిమిషాల కంటే ఎక్కువ టైం మనం మీటింగ్ ని ఉంచుకోవాలి అని అనుకుంటే మాత్రం మనం పెయిడ్ వెర్షన్ కి వెళ్ళాలి. ప్రస్తుతానికి నేను ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో టైంలో ప్రో వెర్షన్ ఎంత అడుగుతున్నాడంటే 1440 రూపీస్ ఆర్ 4000 అరౌండ్. ఓకేనా? సారీ, ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి, తప్పు చెప్పాను. 1400 అనమాట, 1400 అరౌండ్, 1400 మనకి అడుగుతున్నారనమాట. సో ఆ మనీని మనం పే చేస్తే మనకైతే మనకి ఫ్రీ వెర్షన్ అయితే కాకుండా పెయిడ్ వెర్షన్లోకి మనం వెళ్తాం. అందులో 100 మంది కంటే ఎక్కువ మందిని మనం ఉంచుకోవచ్చు, అలానే 40 మినిట్స్ కంటే ఎక్కువ టైం మనం మీటింగ్లో ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరైతే బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి క్యాన్సిల్ అయిన తర్వాత సేమ్ లింక్ మీద మీరు ప్రెస్ చేస్తే మరలా మీటింగ్లోకి వచ్చేస్తారు. ఓకేనా? హోస్ట్ ఎవరైతే ఉన్నారో, హోస్ట్ అంటే ఏం లేదండి, మీటింగ్ని ఎవరు పెడతారో వాళ్ళని హోస్ట్ అంటారనమాట. సో హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగానే కట్ అయిపోయిన వెంటనే మరలా లింక్ ప్రెస్ చేసి మీటింగ్లోకి రావాల్సి ఉంటుంది. సో టైం జోన్ ఉంది, మన ఇండియన్ స్టాండర్డ్ టైం కాబట్టి అదే ఉంచుకోండి, మార్చొద్దు. సో రిపీట్ అని ఉంది ఇక్కడ, చూడాలి ఒక ఆప్షన్. ఫర్ సపోజ్ ఈ ఆప్షన్ దేనికి పనికి వస్తుంది అని అంటే, మీరు ప్రతిరోజు ఇదే టైంకి ఆ మీటింగ్ పెట్టాలి. మళ్ళీ జూమ్ యాప్లోనికి వచ్చి మరలా అక్కడ స్కెడ్యూల్ మీద క్లిక్ చేసి మరలా ఇదంతా డీటెయిల్స్ ఇవ్వడం కంటే జస్ట్ ఎవ్రీడే అనే దాని మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ప్రతిరోజు మనకి అదే టైంకి జూమ్ మీటింగ్ వస్తుంది అనమాట. ఒక 30 మినిట్స్ ముందే మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, సార్ మీకు ఇలా మీటింగ్ ఉందని, మీరు జూమ్ మీటింగ్లో స్కెడ్యూల్ చేసుకున్నారు కదా, టైం అయితే అవుతుంది చూసుకోండి అని మనకు ముందుగానే క్యాలెండర్కి అటాచ్ చేస్తే డెఫినెట్గా మనకి ఏమొస్తుందంటే ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ డైలీ అనే కాదు, ఇక్కడ చూడొచ్చు ఎవ్రీ వీక్కి ఒకసారి అన్నట్టు. ఓకేనా? ఎవ్రీ టూ వీక్స్, ప్రతి 2 వీక్స్కి ఒకసారి. ఓకేనా? ఎవ్రీ మంత్కి ఒకసారి ఆ పర్టికులర్ డేట్ అప్పుడు జరుగుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్, సంవత్సరానికి ఒకసారి. సో మనకైతే, నేను ప్రస్తుతానికి ట్యూటోరియల్ కాబట్టి నన్ను పెట్టేస్తాను, అంటే ఈ 17వ తారీఖు మాత్రమే ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ యూజ్ పర్సనల్ మీటింగ్ ఐడి. సో నేను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, సో పర్సనల్ మీటింగ్ ఐడి అనేది యూనిక్గా ఉంటుందని, అది యూజ్ చేసుకొని జాయిన్ అవ్వమంటుంది. ఇది అయితే చేంజ్ చేయకండి, ఎలానో ఉంచుకోండి. మీటింగ్ పాస్వర్డ్, మీరు మీటింగ్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. మీటింగ్ పాస్వర్డ్ ఉండడం చాలా మంచిది. సో మీటింగ్ పాస్వర్డ్ని ఎలా చేంజ్ చేయొచ్చానంటే, ఇక్కడ చూడండి, ఆఫ్టర్ స్కెడ్యూలింగ్ దిస్ మీటింగ్ ద సెట్టింగ్స్ యూ చేంజ్డ్ హియర్ విల్ అప్లై టు ఆల్ స్కెడ్యూల్ మీటింగ్స్ విత్ పర్సనల్ మీటింగ్ ఐడి. అంటే మనం ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తున్నామో అది తర్వాత మనం మీటింగ్ ఐడితో జాయిన్ అయ్యే ప్రతి మీటింగ్కి అది అప్లై అవుతుంది. ఓకేనా? ఆ పాయింట్ అయితే గుర్తుంచుకోండి. ఓకే? సో దాన్ని ఎలా చేంజ్ చేస్తామంటే, జస్ట్ దాని మీద క్లిక్ చేశారు కదా, అక్కడ మీరు మార్చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని అయితే కొంచెం పైకి పంపిస్తాను. ఇక్కడ చూడండి, నేను దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఓకేనా? సో దాన్ని క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ ఇచ్చుకోండి. నేనైతే 9346 3231 అనేది ఇచ్చుకోవాలనుకుంటున్నాను. ఎంత మీరు పెద్ద ఇచ్చుకోవాలన్నా, ఒక అంటే మరీ పెద్దది వద్దు, కొంచెం పోర్టబుల్గా ఉండేది ఇచ్చుకోండి. నేనైతే ఇలా ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? సో పాస్వర్డ్ మనకు నచ్చినట్లు మనం ఇవ్వచ్చు. తర్వాత హోస్ట్ వీడియో ఆన్, మీటింగ్ ఆప్షన్స్ దగ్గరికి వచ్చేసరికి హోస్ట్ వీడియో ఆన్ అంటే, మీరు ఎప్పుడైతే మీటింగ్ని స్కెడ్యూల్ చేస్తారు కదా, మీటింగ్ని మరి ఆ పర్టికులర్ టైంలో మీరే ఏం చేయాలి, మీరు హోస్ట్ కాబట్టి మనం మీటింగ్ని హెల్ప్ చేయాల్సి ఉంటుంది ఆ పర్టికులర్ టైంలో. ఓకేనా? ఏం లేదండి, దాని అర్థం ఏంటంటే మీరు మీటింగ్ని పెడుతున్నారు కాబట్టి మీరే ఆ టైం అప్పుడు ఆ మీటింగ్ని ఫస్ట్ చేయాలన్నమాట, ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? లేకపోతే ఎవరు పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు జాయిన్ అవ్వడానికి అయితే అవ్వదన్నమాట. సో జాయిన్ అయ్యేటప్పుడు మీరు మీ వీడియో అవతల వాళ్ళకి కనిపించాలి అని అనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకుంటారు. లేదు, నా వీడియో కనిపించకూడదు అనుకుంటే జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే డిసేబుల్ అయిపోతుంది ఆప్షన్. ఓకేనా? జస్ట్ నేను అలౌ చేస్తున్నాను. పార్టిసిపెంట్స్ వీడియో ఆన్, వాళ్ళు పార్టిసిపెంట్స్ జాయిన్ అయిన వెంటనే వాళ్ళ యొక్క వీడియో కనిపించాలని అనుకుంటే మీరు దీని మీద ప్రెస్ చేస్తారు. లేదు, కనిపించకూడదు అంటే ఇలా మీరు ప్రెస్ చేస్తారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ పార్టిసిపెంట్స్ ఏదో ఇంట్లోనో సంథింగ్ ప్లేస్లో ఉన్నప్పుడు వాళ్ళు జాయిన్ అవుతారు. సో వాళ్ళ యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా, హౌస్లో గట్ట అలాంటప్పుడు వాళ్ళు మనం ఇది ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఎలా అవుతుంది అంటే, వాళ్ళు ఎలా ఉన్నారో అలా కనిపి
కనిపించేస్తుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో క్లియర్గా మనకు కనిపించేస్తుంది. సో అది మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఆఫ్లో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. లేదు పర్వాలేదు, నో ఇష్యూస్, అందరూ కరెక్ట్ టైంకి సిద్ధంగా ఉంటారు అని అనుకుంటే, నీట్గా ఉంటారు అనుకుంటే పార్టిసిపెంట్స్ వీడియో ఆన్ అనే మీద మీరు క్లిక్ చేయొచ్చు. ఓకేనా? అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవి మీరు చూడండి. ఎనేబుల్ వెయిటింగ్ రూమ్. ఎనేబుల్ వెయిటింగ్ రూమ్ అంటే ఏంటంటే, పార్టిసిపెంట్స్ డైరెక్ట్గా లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీటింగ్లోకి రాకుండా వాళ్ళని ఒక ప్లేస్లో ఉంచుతారనమాట. మీరు అలౌ చేసేంత వరకు ఎవరు రాలేరు. ఇది ఎనేబుల్లో ఉంటే. ఎనేబుల్ అంటే ఏం లేదండి, గ్రే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, బ్లూ కలర్లో ఉంటే ఆ ఆప్షన్ పనిచేస్తుంది అని అర్థం. ఆ బ్లూ కలర్లో లేకపోతే ఆ పని ఆప్షన్ అనేది పనిచేయదు అని అర్థం అనమాట. వెయిటింగ్ రూమ్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా ట్రైన్స్ మన రైల్వే స్టేషన్కి వెళ్తే మన ట్రైన్ ఏమో ఎప్పుడో ఉంటుంది, కానీ సీట్స్ కోసం మనం ఏం చేస్తామంటే ముందుగానే వెళ్తాం. వెళ్ళి ఒక రూమ్లో ఉంటామన్నమాట. ఆ రూమ్ని ఏమంటామంటే వెయిటింగ్ రూమ్ అంటాం. అలానే మీటింగ్ పెడుతున్న మీరు, మీకంటూ ఒక వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ రూమ్ని మీరు ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ వెయిటింగ్ రూమ్లోకి వచ్చి ఉంటారు. దీనివల్ల ఉపయోగం ఏంటండి అని అంటే, మీరు అలౌ చేస్తేనే కానీ పార్టిసిపెంట్స్ మీటింగ్లోనికి రారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ ఆప్షన్ ఏదైతే వెయిటింగ్ రూమ్ ఆప్షన్ ఉందో దీంట్లో మీకు పర్సన్స్ కనిపిస్తారు. మీరు ఎవరికి షేర్ చేయని వ్యక్తి ఎవరైనా మీకు కనిపిస్తున్నారనుకోండి, వాళ్ళని మీరు మీటింగ్లోనికి పంపించడానికి అవ్వకుండా మీరు చేసుకోవచ్చు అనమాట. సో అది దీనివల్ల ఉన్న ఉపయోగం. ఓకేనా? అండ్ దీన్ని డిజేబుల్ చేసుకోవనే టైం ఎప్పుడనంటే, ఫర్ సపోజ్ మీరు టీచర్ అనుకోండి, మీరు టీచ్ చేస్తుంటారు. సో స్టూడెంట్స్ అందరూ ఒకే టైంలో లాగిన్ అవ్వాలని లేకపోతే మన మీటింగ్లోనికి రావాలని లేదు. ఎందుకంటే కొంతమందికి కొన్ని పనులు ఆ టైంలోనే పడుతుంటాయి. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక పావు గంట తర్వాత జాయిన్ అవుతుంటారు. వాళ్ళందరి కోసం మీరు మనం వెయిట్ చేయలేం కదా, ఎందుకంటే ఫ్రీ వెర్షన్లో 40 మినిట్సే కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్గా జస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మరలా బ్యాక్ వచ్చి ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని చూడాల్సి ఉంటుంది. సో అది కష్టం అవుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే దీన్ని డిజేబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు మీటింగ్లోనికి వచ్చేస్తారు. సో మీరు టీచింగ్ చేస్తున్నప్పుడు వైల్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, స్టూడెంట్స్ అందరూ మీ క్లాస్ని అయితే వినగలుగుతారు. సో దీన్ని ఆన్లో ఉంచుకోవడం బెటర్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో దీన్ని డిజేబుల్ చేసుకోవడం బెటర్ అండి. తర్వాత అలౌ జాయిన్ బిఫోర్ హోస్ట్. ఈ ఆప్షన్ మేబీ మీరు ఇలా ఉంచుకుంటేనే బెటర్. ఎందుకు ఇలానే ఉంచుకుంటారని అంటే, దీని అర్థం ఏంటంటే అలౌ జాయిన్ బిఫోర్ హోస్ట్ అని అంటే, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో మీటింగ్ పెట్టే వ్యక్తి కంటే ముందుగానే మీటింగ్లోనికి రావటం అనమాట. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుందంటే, మనకు తెలియని పర్సన్స్ కూడా ముందుగానే వచ్చి ఉండొచ్చు, లేదంటే ముందుగానే వీళ్ళు వచ్చి ఏమైనా సెట్టింగ్స్ మార్చచ్చు, లేకపోతే మీరు ఒకవేళ టీచర్ అనుకోండి స్టూడెంట్స్ ఏవేవైనా మాట్లాడుకోవచ్చు. సో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని ఎప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే డిజేబుల్లో ఉంచుకోండి. లేదు పర్వాలేదు, నాకు కొంత టైం అవుతుంది, ముందు స్టూడెంట్స్ వచ్చి కొంత వాళ్ళు క్లాసెస్లో రివ్యూ చేసుకుంటారు అనుకుంటే మాత్రం మీరు దీన్ని ఎలావలో ఉంచుకోండి. ఓకేనా? ఇలా చేస్తే అది ఎనేబుల్ అయిపోతుంది, ఇలా చేస్తే డిజేబుల్ అయిపోతుంది. ఆటోమేటికల్లీ రికార్డ్ మీటింగ్. అయితే ఫ్రెండ్స్, ఇది నేను ఒక విషయం మీకు చెప్పాల్సి ఉంది. అదేంటంటే, మనం ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తుంది ఫోన్ అనమాట. సో ఫోన్లో ఏంటంటే, ఫోన్లో మనం ఏం చేయలేమని అంటే రికార్డ్ చేయలేము. ఆ ఆప్షన్ మనకు వారు ఇవ్వలేదు. జూమ్ యాప్ ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు మనకి ఈ ఆటోమేటికల్లీ రికార్డింగ్ ఆప్షన్ అనేది మొబైల్లో ఎనేబుల్ కావట్లేదు. మీకు ఐకాన్ చూపిస్తుంది, రికార్డ్ అవుతున్నట్టు ఐకాన్ చూపిస్తుంది, కానీ రికార్డ్ అవ్వదు. మీరు రికార్డ్ చేసుకోవాలని అనుకుంటే, అది ఇంపార్టెంట్ అనుకుంటే, మీరు ఫోన్ కాకుండా పర్సనల్ కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ మీరు యూస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇది మీరు ఎనేబుల్ చేసుకున్నా ఎనేబుల్ చేసుకోకపోయినా ఇదైతే మనకి వర్క్ అవ్వదు. ఇక్కడ నేను ఇందాక మీకు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, మనం మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఒక అరగంట ముందే మనకు ఒక నోటిఫికేషన్ వస్తుందని నేను అన్నాను, మీకు గుర్తుందో లేదో. ఓకేనా? ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అంటే, ఈ యాడ్ టు క్యాలెండర్ అనే ఆప్షన్ మీరు ఎనేబుల్ చేసుకున్నప్పుడు. క్యాలెండర్ మనం ఇచ్చేసుకున్నప్పుడు ఆ టైంకి ఆ డేట్ అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది క్లియర్ అండ్ ఎక్స్ప్లనేషన్ అనమాట. మొత్తం ఒక మీటింగ్ని మీరు పెట్టాలని అనుకుంటే ఏ విధంగా మీకు నచ్చిన విధంగా మీ మీటింగ్ని మీరు టైప్ చేసుకోవచ్చు, మీరు సెట్ చేసుకోవచ్చు. నేమ్ కానివ్వండి, డేట్ కానివ్వండి, టైం కానివ్వండి. ఓకేనా? అది ప్రతిరోజా, లేకపోతే సంవత్సరానికి ఒకసారా, రెండు వీక్స్కి ఒకసారా అన్నది మిగిలినంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రతి ఒక్క ఆప్షన్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు మీటింగ్ని హెల్ప్ చేస్తే, లేకపోతే మీరు ఒక మీటింగ్ని స్టార్ట్ చేయాలనుకుంటే, మీరు ఒక మీటింగ్ని పెట్టాలనుకుంటే. ఓకేనా? సో ఇదంతా సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత పైన డన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో స్కెడ్యూలింగ్ అవుతుంది అనమాట. ఓకేనా? మన ఆప్షన్స్ అన్నిటిని తీసుకొని మన కొరకు ఒక మీటింగ్ని అదే తయారు చేసి పెడుతుంది. సో మనం దానికోసం వెయిట్ చేద్దాం.
ఓకేనా? సో ఇక్కడ చూడండి, యాడ్ ఇన్వైట్ ఇస్ వయా జీమెయిల్ అండ్ పేపాల్ అంటుంది. అంటే మనం ఈమెయిల్ ద్వారా లేదా పేపాల్ ద్వారా మనం దీన్ని షేర్ చేయొచ్చు. కానీ మనం మెయిల్లో పెడితే ఎవరు చూస్తారు? సో పెద్ద పెద్ద కంపెనీస్ అయితే పెట్టుకుంటారు. అలా మనం జనరల్గా పెట్టుకునే మీటింగ్స్ మ్యాక్సిమం యూజ్ చేసేది వాట్సాప్, కాబట్టి వాట్సాప్లో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇందాక స్టార్టింగ్ మొదటి ఆప్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా షేర్ చేసుకోవాలో చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా యాడ్ ఎన్వైటీస్ ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే అక్కడ చూడండి, ఈమెయిల్ ద్వారా మనం పంపించుకోవచ్చు. అదంతా మీకు చెప్పిందే, నేను మరలా చెప్పట్లేదు. కాపీ టు క్లిప్ బోర్డ్ ఉంది కదా, సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో ఎందుకు మర్రా చెప్పిందో మళ్ళీ చెప్తున్నారంటే, దీని యొక్క ఇంటర్ఫేస్ వేరేగా వస్తుంది. సో కాపీ క్లిప్ బోర్డ్ మనం చేసాం కాబట్టి చూడండి, అంటే ముందు మనం షేర్ చేసిన దానికి దీనికి తేడా చూపిస్తాను. సో మరలా నేను ఏం చేస్తానంటే, సంతోష్ ఫ్రెండ్ మీద క్లిక్ చేసి నేను పంపిస్తాను. ఎందుకంటే మీకు రెండింటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇందాక జస్ట్ ఒక లింక్ మాత్రం వెళ్ళింది. అంటే వెంటనే మనం పెడుతున్నాం కాబట్టి మనము మన టైమింగ్ని కానివ్వండి, డేని కానీ మనం ఫిక్స్ చేయట్లేదు అక్కడ, ఓకేనా, స్టార్టింగ్లో. కానీ ఇక్కడ ఏంటంటే మన టైంని, మన యొక్క ప్రతిదాన్ని మనం చేసాం. ఇక్కడ చూడండి, టాపిక్ ఉందా, జూమ్ మీటింగ్ ట్యూటోరియల్ ఇన్ తెలుగు, అంటే నేను ఇచ్చిన నేమ్ అది, ఓకేనా. టైమ్ సో May 17, 2020 8 PM స్టార్ట్ అవ్వబోతుంది, ఓకేనా. సో ఇలా అనమాట, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ మీటింగ్లోకి వస్తారు. లేదు అని అంటే నేను మిగిలిన ఈ మీటింగ్ ఐడి పాస్వర్డ్ గురించి మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. హోప్ దిస్ విల్ యూస్ఫుల్ టు యూ. అంటే మీరు ఒకవేళ మీటింగ్ పెట్టాలనుకుంటే ఇది మీకు ఎనఫ్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే మీటింగ్లోకి వెళ్ళే ముందు, అంటే టైమింగ్ మీకు సెట్ అవ్వలేదు, అందరికీ ఆ టైమింగ్ అవ్వలేదు, జస్ట్ ఈ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మరలా మీరు నేను చెప్పిన ప్రతి దాన్ని మరలా మీరు ఏం చేయొచ్చానంటే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో నేనైతే బ్యాక్ వెళ్తున్నాను. సో మీ ఇంతవరకు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే, న్యూ మీటింగ్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను, స్కెడ్యూల్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు జాయిన్ అనే దాని మీద మనం వెళ్దాం. ఇక్కడ చూడండి, మీటింగ్ ఐడి అని అడిగాడు. సో ఇందాక వాట్సాప్లో పంపించినప్పుడు ఇక్కడ మీటింగ్ ఐడి కనిపించింది, చూసారా ఫ్రెండ్స్, 9457273476, ఓకేనా. ఇది మీటింగ్ ఐడి. సో దీన్ని మీరు జస్ట్ కాపీ చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఈ మీటింగ్ ఐడి మీద మీరు ఏం చేయాలంటే జస్ట్ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో జాయిన్ మీటింగ్ అనే దీని మీద క్లిక్ చేయండి ఇప్పుడు, ఓకేనా. 2 ways ఉన్నాయి, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇదైతే కనెక్షన్కి కొంత టైం తీసుకుంటుంది. సో మీటింగ్లోకి అయితే వచ్చేసాం, ఓకేనా. సో ఇది ఎందుకనంటే ఇక్కడ చూడాలి, మీరు ఒక ఆప్షన్ మీరు గుర్తుంచుకోవాలి ఏంటనంటే, ఇక్కడ నేను హోస్ట్ని కాబట్టి డైరెక్ట్గా నేను వచ్చేసాను. అదే పార్టిసిపెంట్స్ అయితే మనకి ఆ మీటింగ్ ఐడి ఇచ్చిన తర్వాత, మీటింగ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఏమని అడుగుతుంది అంటే మీటింగ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఆ పాస్వర్డ్ కూడా మీకు ఇక్కడే ఉంటుంది, మీటింగ్ ఐడి కింద ఉంది, చూసారా, పాస్వర్డ్ 9346632 అనేది. సో ఆ పాస్వర్డ్ అనేది మీరు అక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అది టైప్ చేసిన వెంటనే మీరు ఏమైతే వెయిటింగ్ రూమ్లోకి వెళ్తారు, హోస్ట్ అనే ఆయన ఆ వెయిటింగ్ రూమ్లో నుంచి మిమ్మల్ని ఏం చేస్తారంటే అడ్మిట్ చేస్తారనమాట, ఓకేనా ఫ్రెండ్స్. నౌ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఇంకొక ఇది ఉంది, నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రస్తుతానికి అనిపిస్తున్నాను. సెకండ్ వే ఏంటంటే, జస్ట్ జాయిన్ మీద మళ్ళీ క్లిక్ చేసి, జాయిన్ విత్ పర్సనల్ లింక్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఈ పర్సనల్ లింక్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒక లింక్ ఉంది. సో ఈ లింక్ని కాపీ చేసి మీరు ఇక్కడికి వచ్చి ఆ లింక్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయడం ద్వారా జస్ట్ సో చూడండి, ఇక్కడ ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ అంటే ఇంతకుముందు మనం జాయిన్ అయ్యింది అనమాట. సో దాని మీద క్లిక్ చేస్తే జాయిన్ మీటింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ మీటింగ్లోకి అయితే మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్, ఓకేనా. సో దిస్ ఈస్ హౌ అనమాట, ఎలా మనకు కనిపిస్తుంది ఏంటనేది, ఓకేనా. సో ఇక్కడ నా ప్రతిదానికి నా వీడియో ఎందుకు వచ్చేస్తుంది అని అంటే, ఇందాక మనము సెట్ చేసుకున్నాం కదా, ఆ సెట్ చేసుకున్న ఆప్షన్లో హోస్ట్ యొక్క వీడియో ఆన్లో ఉండాలనే ఆప్షన్ నేను క్లిక్ చేశాను, అందుకు ఇది అనేది ఎనేబుల్ అయిపోతుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మీరు మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు ఏంటనంటే, క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాయిన్ మీద క్లిక్ చేయండి. జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత జాయిన్ విత్ ఏ పర్సనల్ లింక్. సో నేనైతే ప్రస్తుతానికి ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ కాబట్టి మంది జాయిన్ మీటింగ్లోకి వెళ్తున్నాను, ఓకే. సి ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే, సో ఇక్కడ జాయిన్ ఆడియో అనే దాని మీద, అంటే స్టార్ట్ వీడియో పక్కన జాయిన్ ఆడియో అని క్లిక్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. కాల్ వయా డివైస్ ఆడియో అని కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే,
అవతల వాళ్ళ వాయిస్ అంటే ఎవరైతే అవతల మాట్లాడుతున్నారో అవతల వాళ్ళ వాయిస్ మనకు వినిపించాలంటే ఇది చేయాలి. చాలామంది చేయకుండా మాకు వినిపించట్లేదని టెన్షన్ పడతారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ది వైట్ కలర్ ఉంది కదా కాల్ వైయర్ డివైస్ ఆడియో, సో దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు అవతల వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ విషయం మీకు వినిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ స్టార్ట్ వీడియో స్టాప్ వీడియో ఇక్కడ అది అయిపోయిన తర్వాత ఇక్కడ మ్యూట్ అనే ఆప్షన్ మీకు అక్కడ రీప్లేస్ అయింది. మ్యూట్ అంటే ఏంటంటే మ్యూట్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు మాట్లాడుతున్న మాటలు మీటింగ్లో ఉన్న ఎవరికి వినిపించవు. అన్మ్యూట్ అనే దీని మీద క్లిక్ చేస్తే మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అవతల వాళ్ళకి వినిపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ స్టార్ట్ వీడియో. నా వీడియో కనిపించాలనుకుంటే స్టార్ట్ వీడియో చేస్తాం, వీడియో కనిపించకూడదంటే స్టాప్ వీడియో చేస్తాం. ఓకేనా? షేర్. ఈ షేర్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఫోటోని షేర్ చేయొచ్చు, డాక్యుమెంట్ని షేర్ చేయొచ్చు, బాక్స్ మీరు షేర్ చేయొచ్చు, నెక్స్ట్ గూగుల్ డ్రైవ్లో నుంచి ఏదైనా షేర్ చేయొచ్చు, మైక్రోసాఫ్ట్ ద్వారా సంబంధించింది ఏదైనా మీరు చేయొచ్చు. నెక్స్ట్ స్క్రీన్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంది, మీరు చూడాలి. స్క్రీన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్క్రీన్ మీద మీరు ఏం చేస్తున్నారో అదంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. స్క్రీన్ మీ అవతల వాళ్ళకి కనిపిస్తుంటుంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత షేర్ వైట్ బోర్డ్ అని ఉంది. సో షేర్ వైట్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే మీకు ఇక్కడైతే ఒక ఆప్షన్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏది కావాలంటే అది రాసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్ అని నేను టైప్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మీరు చూడండి. సో అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వైట్ బోర్డ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవాలంటే మీరు ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో బ్యాక్ వెళ్తున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, స్టాప్ షేర్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మన షేరింగ్ అనేది అవతల వాళ్ళకి కనిపించుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే షేర్ చేసే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఇది మీటింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలుస్తుంది, అంతమందికి కనిపిస్తుంది, మీ వాయిస్ అంతమందికి వినిపిస్తుంది. సో ఆ పాయింట్ని అయితే మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత పార్టిసిపెంట్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఒక్కనే ఉన్నాను కాబట్టి నేను ఒక్కనే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో పార్టిసిపెంట్స్ ఎంతమంది అయితే ఉన్నారో, ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ ఇక్కడ మీకు కనిపిస్తారనమాట. ఓకేనా? సో ఇక్కడ నుంచి మీరు ఏం చేయొచ్చు అంటే ఇన్వైట్ చేయొచ్చు. మ్యూట్ అలానంటే మీటింగ్లో ఉన్న వాళ్ళందరినీ మీరు మ్యూట్ చేయొచ్చు, మీరు ఒకవేళ హోస్ట్ అయితే మాత్రమే. అన్మ్యూట్ అని అంటే మీరు ఏదైతే అందరినీ మీరు పార్టిసిపెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అన్మ్యూట్ చేయొచ్చు. అంటే వాళ్ళ రెస్పాన్స్ తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేస్తారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు వినిపించకూడదు అనుకున్నప్పుడు మ్యూట్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పటికే 25 మినిట్స్ అయింది. సో వేగంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో మోర్ అని ఆప్షన్ ఉంది, ఇక్కడ మీరు అప్లస్ సింబల్ మీద క్లిక్ చేయొచ్చు. సో అప్లస్ సింబల్, తర్వాత మీరు థంబ్ కూడా మీరు ఇవ్వచ్చు. తర్వాత డిస్కనెక్ట్ ఆడియో అంటే మన ఆడియోని డిస్కనెక్ట్ చేయొచ్చు. చాట్, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చాట్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఉంది చూసారా, అందరికీ ఆ చాట్ వెళ్తుంది. ఒక పర్సన్ పర్టికులర్ ఒక పర్సన్కి వెళ్ళాలంటే అక్కడ ఒక పర్సన్ వస్తారు. సో అంటే ఇక్కడ ఎవరు పార్టిసిపెంట్స్ లేరు కాబట్టి అదైతే మీకు కనిపించట్లేదు. సో పార్టిసిపెంట్స్ ఉంటే ఆ పార్టిసిపెంట్స్ నేమ్ కనిపిస్తుంది, వాళ్ళతో మీరైతే చాట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ మీటింగ్ సెట్టింగ్స్, దాని మీద క్లిక్ చేస్తే మీరు హోస్ట్ అయితే మాత్రమే ఇవి ఉంటాయి, అది మీరు గుర్తు తెచ్చుకోండి. సో లాక్ మీటింగ్ అంటే ప్రస్తుతానికి ఎంతమంది ఉన్నారో వాళ్ళతో మీరు మీటింగ్ని లాక్ చేసేయాలనుకుంటే లాక్ చేయొచ్చు. వెయిటింగ్ రూమ్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. షేర్ స్క్రీన్, మీరు మాత్రమే షేర్ చేయాలా అందరూ షేర్ చేయాలా అన్నది ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ విత్ ఎవ్రీ వన్ నా, లేకపోతే పర్టికులర్ ఒక పర్సనా అన్నది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. హోస్ట్ ఓన్లీయా, లేకపోతే ఎవ్రీ వన్ పబ్లిక్లీ అంటే అందరికీనా, లేకపోతే ఎవరో ఒకరికా అన్నది మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. తర్వాత రీనేమ్ దెమ్సెల్స్, సో వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళు నేమ్ మార్చుకోవడానికి మనం ఎనేబుల్ చేయొచ్చు. ఇది అంటే ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నేమ్ని వాళ్ళు మార్చుకోవడానికి. మీటింగ్ టాపిక్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి మనం మార్చుకోవచ్చు. సో మిగిలినవి అంత అవసరం లేదు. మ్యూట్ అండ్ ఎంట్రీ, ఈ ఆప్షన్ చాలా ముఖ్యమైనది. ఎవరైతే వాళ్ళు మీటింగ్లోకి వస్తున్నారో పార్టిసిపెంట్స్, వాళ్ళు డైరెక్ట్ ఈ అన్మ్యూట్ చేసుకోకుండా వచ్చేస్తారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, సారీ, మ్యూట్ చేసుకోకుండా వచ్చేస్తారు, దానివల్ల అన్మ్యూట్లో ఉంటారు. అంటే వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి ఒక్కటి మనకు వినిపిస్తుంది, ఇంట్లో డిస్టర్బెన్సెస్ అంతా మనకు వినిపిస్తుంది. అలా వినిపించుకుండా ఉండడానికి జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్. ఓకేనా? అంటే ఎవరైతే వీడియో కనిపించట్లేదో వాళ్ళని మనకి కనిపించాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంటుంది. సో షో నేమ్ వెన్ పార్టిసిపెంట్ జాయిన్, వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళ నేమ్ మనకి తెలియాలి అని అనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఒక మీటింగ్లో మీరు ఉన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది. పైన మీకు ఒక గల్లా సింబల్ లాంటిది ఒకటి కనిపిస్తుంది, అదేంటనంటే మనం ఫోన్ మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ ఆన్ స్పీకర్ ఆఫ్ ఉంటుంది కదా, ఇది అనమాట. స్పీకర్ను మనం ఆన్ చేసుకోవచ్చు, స్పీకర్ను ఆఫ్ చేసుకోవచ్చు. స్పీకర్ను ఆఫ్ చేస్తే చెవి దగ్గర పెట్టి వినుకోవాల్సి ఉంటుంది, స్పీకర్ ఆన్ చేసుకుంటే మీరు చెవి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, సో అందుకే టైం టేకన్ అవుతుంది. సో నేనైతే మీటింగ్ నేను చేస్తున్నాను.
తర్వాత షేర్ స్క్రీన్ ఇది మన మీటింగ్లో అయితే మనం షేర్ చేయొచ్చు. సో దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది మీటింగ్ అండ్ చాట్లో ఉన్నది మాత్రమే. ఇప్పుడు మీటింగ్స్లోకి వచ్చారనుకోండి, మీకున్న రీసెంట్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు చూపిస్తుంది అనమాట. ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ అదొక మీటింగ్, HSW యూత్ మీటింగ్ అదొక మీటింగ్, జూమ్ మీటింగ్ ట్యూటోరియల్ నేను తెలుగు అదొక మీటింగ్, ప్రశాంత్ యంగ్స్టర్స్ క్రియేషన్స్ అదొక మీటింగ్. సో ఈ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మీటింగ్స్ అన్నీ మనకి ఎన్ని మీటింగ్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తుంది. జస్ట్ మీరు స్టార్ట్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనం వీడియోలోనికి వెళ్ళిపోతాం. సండే ఇన్విటేషన్ అంటే ఎవరికైతే మనం పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేయాలంటే దాని నుంచి మనం చేయొచ్చు. నెక్స్ట్ ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను చెప్పాను కదా మన మీటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటి మనం ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాంటాక్ట్స్, ఇక్కడికి వచ్చేసరికి స్టార్డ్ ఎవరైతే పర్టికులర్ పర్సన్ మనకి ముఖ్యమైన వాళ్ళు అనుకుంటామో వాళ్ళని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఫోన్ కాంటాక్ట్స్, నా దగ్గరే 833 మంది ఫోన్ కాంటాక్ట్స్ ఉన్నాయి. సో ఆ ఫోన్ కాంటాక్ట్స్ అన్నీ మనం చూసుకొని వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. తర్వాత ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్, ఇది మనకు అవసరం లేదు. ఇన్వైట్ పీపుల్ టు జూమ్ అని ఉంది. సో ఎవరైతే జూమ్ అనే యాప్ అసలు ఉన్నదో లేదో తెలియని వాళ్ళు, సో దీని మీద క్లిక్ చేస్తే వాళ్ళకి జూమ్ యాప్ గురించి అయితే మనకు వెళ్తుంది. నేనైతే ఎటువంటి ఛానల్ క్రియేట్ చేసుకోలేదు, లేకపోతే నాకు ఎటువంటి ఛానల్ లేదు కాబట్టి ఇక్కడ ఛానల్ అయితే చూపించట్లేదు. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నౌ సెటింగ్స్లోకి వెళ్తున్నాను. ఓకేనా, ఇక్కడ బేసిక్ సెటింగ్స్ అని ఉంది. సో ఇదేంటంటే మన యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుందన్నమాట. ప్రొఫైల్ పిక్చర్ మార్చుకోవాలన్నా, డిస్ప్లే నేమ్ మనం మార్చుకోవాలనుకున్న, పర్సనల్ నోట్, సో దీనికి సంబంధించిన మనం మార్చుకోవాలనుకున్న అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలనుకుంటే అవతల వాళ్ళకి ఇక్కడ నుంచి చెప్పవచ్చు. అప్డేట్ పాస్వర్డ్, మీ పాస్వర్డ్ జూమ్ మీటింగ్ యొక్క పాస్వర్డ్ని మీరు అప్డేట్ చేసుకోవాలనుకున్న, నెక్స్ట్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఇంకా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. జాబ్ టైటిల్, ఇవన్నీ లొకేషన్, మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. మీటింగ్ పర్సనల్ ఐడి ఇవన్నీ. ఓకేనా, సైన్ అవుట్ అంటే ఈ పర్టికులర్ అకౌంట్ నుంచి మీరు బయటికి వెళ్ళిపోవాలంటే జస్ట్ మీరు సైన్ అవుట్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మీటింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. సో ఫోన్ కాంటాక్ట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఎవరెవరైతే ఉన్నారో అది కనిపిస్తుంది. సో కాంటాక్ట్ రిక్వెస్ట్స్, ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ తీసుకొని ఆ పర్సన్కి మనం రిక్వెస్ట్ చేయొచ్చు, ఇలా నన్ను మీటింగ్లోనికి మనం నన్ను అలౌ చేయండి, లేకపోతే నేను పెడుతున్న మీటింగ్లోనికి మీరు రావచ్చు అని మనం పంపించవచ్చు అనమాట. తర్వాత మీటింగ్ అనే ఆప్షన్ ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఫర్ సపోజ్ చూడండి, ఆటో కనెక్ట్ ఆడియో అంటే తనకు తానుగానే ఆడియోని కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆల్వేస్ మ్యూట్ బై మైక్రోఫోన్. ఓకేనా, మనం మ్యూట్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ టర్న్ ఆఫ్ మై వీడియో, మన వీడియోని ఎప్పుడు అది టర్న్ ఆఫ్లోనే ఉండాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్వేస్ షో వీడియో ప్రివ్యూ అంటే ఎలా కనిపిస్తుంది అన్నది మనకు తెలియాలంటే ఇది ఎనేబుల్ ఉంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ షో నాన్ వీడియో పార్టిసిపెంట్స్, ఎవరైతే వీడియో ఆన్ చేసుకుని ఉంటారు కొంతమంది, ఓన్లీ ఫోటో మాత్రమే కనిపిస్తుంది, అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు మనకు చూపించాలనుకుంటే చేయొచ్చు. నెక్స్ట్ షో నేమ్ విత్ వెన్ పార్టిసిపెంట్ జాయిన్, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళ నేమ్ కనిపించాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆటో కాపీ మీటింగ్ లింక్, సో మీటింగ్ లింక్ని మనం అక్కడ చూసారా మనం కాపీ చేసుకున్నాము, అలా ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, తనకు తా అంటే జస్ట్ మీరు ఇంకా దాని మీదకి వెళ్ళి క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే అది ఆల్రెడీ కాపీ అయి ఉంటుంది. జస్ట్ మీరు వాట్సాప్లోకి వెళ్ళి షేర్ చేసేయచ్చు. క్లోజ్డ్ క్యాప్షన్స్ కింద ఇచ్చాడు, వెన్ క్లోజ్డ్ క్యాప్షనింగ్ ఈజ్ అవైలబుల్ జూమ్ విల్ డిస్ప్లే ఇట్ ఆన్ ద మెయిన్ వీడియో. ఇది మనకు అంతగా అవసరం లేదండి. ఏంటంటే జూమ్ మీటింగ్ ఎండ్ అవుతున్నప్పుడు మన వీడియో గురించిన ఎక్స్ప్లనేషన్ ఇది మనం ఎక్కువగా యూజ్ చేయం. సో నెక్స్ట్ యూజ్ ఒరిజినల్ సౌండ్, సో మనకి సరౌండింగ్లో ఉన్న సౌండ్ కూడా వినిపించాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. షో మై కనెక్టెడ్ టైం, మనం ఎంతసేపు టైంలో ఎంతసేపు మనం కనెక్ట్ అయి ఉన్నాము అంటే ఫర్ సపోజ్ మీటింగ్ 40 మినిట్స్లో ఎండ్ అయిపోతుందని చెప్పాను కదా, సో ఇంకెంత టైం ఉందో మనకి ఎలా తెలుస్తుంది? సో దీన్ని ఎనేబుల్ చేసుకుంటే తెలుస్తుంది అనమాట. సేఫ్ డ్రైవింగ్ మోడ్, ఓకేనా, సో ఇదేంటంటే స్వైప్ రైట్ ఫర్ సేఫ్ డ్రైవింగ్ మోడ్, సారీ యూ విల్ నీడ్ టు ట్యాప్ టు స్పీక్ అండ్ యువర్ వీడియో విల్ బీ ఆఫ్. ఇదేంటంటే మన చేతుల్లో ఉంటుంది, మన వీడియోని ఆఫ్ చేసుకోవాలనుకున్నా మన వీడియోని ఆన్ చేసుకోవాలనుకున్నా. ఓకేనా, మన రైట్ సైడ్కి మనము క్లిక్ చేస్తుంటే రైట్ సైడ్కి స్వైప్ చేస్తే ఓకేనా మనకు అదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మిగిలినది మనకు అంతగా అవసరం ఉండదు. సో బ్యాక్ వెళ్తున్నాను.
సో ఫ్రెండ్స్ ఇది అబౌట్ మీద మీరు క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ వెర్షన్ ఏంటి ఎలా ఉంది మీరు ఏదైనా ఒక రిపోర్ట్ ప్రాబ్లమ్ రిపోర్ట్ చేయాలనుకున్న ఇక్కడ నుంచి చెప్పొచ్చు జూమ్ యాప్ గురించి ఎవరికైనా చెప్పాలనుకున్నా దీని నుంచి చెప్పొచ్చు సో ఇంకా దాని ప్రైవసీ పాలసీస్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు తెలుసుకోవచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ నేను చాట్ అనే ఆప్షన్ స్కిప్ చేశాను ఇది మీరు జాగ్రత్తగా చూడాల్సి ఉంది ఇంక్లూడ్ లింక్ ప్రివ్యూ ఇక్కడ చూడండి ఆల్ మెసేజెస్ మీకు ఏవైతే మెసేజెస్ ఉన్నాయో ఆ మెసేజెస్ అన్నీ కనిపించాలా నెక్స్ట్ ఓన్లీ ప్రైవేట్ మెసేజెస్ ఆర్ మెన్షన్స్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో లేకపోతే ప్రైవేట్గా ఉన్న మన ప్రైవేట్ అంటే ఒక పర్టికులర్ పర్సన్ని చూస్ చేసుకొని వాళ్ళకి పంపించడం అది కనిపించాలా నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏముంది ఇందులో కీప్ ఆల్ అన్రీడ్ మెసేజెస్ ఆన్ టాప్ ఏవైతే మీరు చదవలేదో ఆ మెసేజెస్ అన్ని టైప్ టాప్లో ఉండాలి అంటే మనకి ఎలా ఉంటుందని అంటే మెసేజెస్ ఏవైతే వచ్చాయో అవన్నీ వరుసగా వస్తుంటాయి అన్నమాట కానీ మనకి కొన్ని చదివేసినవి ఉంటాయి చదవనివి ఏవో మనకు తెలియదు సో మనకి ఏదైతే మెసేజెస్ చదవలేదో అది తెలియాలనుకుంటే ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టాప్లో మీకు కనిపిస్తుంది ఓకే అన్రీడ్ మెసేజ్ అనేది ఇలా రెడ్ కలర్లో మీకు కనిపించాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఇంకా అందులో ఉపయోగపడేది ఏముంది మనకి ఓకే దిస్ ఈజ్ ఎనఫ్ అండి సో ఇంకేమైనా చార్ట్స్ గురించి మీకు డౌట్స్ ఉంటే మీరు నా కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఒక టోటల్ ప్రివ్యూ అండి మొత్తం ఒక జూమ్ యాప్ గురించి ఓకేనా నాకు తెలిసినంత మట్టుకు 99% మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇది నియర్లీ 35 minutes అయితే తీసుకుంది సో ఇదైతే నేను పవర్ పాయింట్లో నేను పెట్టి ఇస్తాను ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ చేసింది డైరెక్ట్గా పెడితే క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట అందుకనే నేను మైక్రో అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను అప్పుడు స్క్రీన్ కొంచెం చిన్నదవుతుంది సో జాగ్రత్తగా చూడడానికి అయితే మీరు ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చాలా కష్టపడి అయితే చేయడం జరిగింది సో మీ యొక్క సపోర్ట్ అయితే నేను కోరుకుంటున్నాను మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి సో ఎవరికైతే జూమ్ యాప్ అవసరమై ఉంటుందో సో వాళ్ళకి అది పంపించండి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ వీడియోలో నేను ఒక చిన్న విషయం స్కిప్ చేశాను అంటే ఆప్షన్ కనిపించకపోయేసరికి ఇంకా నేను అది చెప్పలేదు అదేంటనంటే యాక్చువల్లీ మీటింగ్లోనికి మనము పార్టిసిపేట్ చేసినప్పుడు లేదా మనం హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక ఆప్షన్ చెప్పాను మనం మీటింగ్ నుంచి వెళ్ళిపోవాలి కానీ మీటింగ్ జరగాలి అలాంటప్పుడు ఏం చేయాలి ఎవరో ఒక పార్టిసిపెంట్ని మనం ఏం చేయాలంటే హోస్ట్గా మార్చాలన్నది కండిషన్ కాబట్టి అది ఎలా చేయాలో చెప్తాను అన్నాను కానీ పార్టిసిపెంట్స్ ఎవరు లేకపోవడం వల్ల అది నేను చెప్పలేకపోయాను అది ఎలా అంటే జస్ట్ మనకు పార్టిసిపెంట్స్ వస్తారు కదా మనకి అక్కడ మీటింగ్లో మనం ఉన్నప్పుడు పార్టిసిపెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మనకు కనిపిస్తుంది అన్నమాట సో ఆ పార్టిసిపెంట్స్లో ఎవరో ఒకరిని చూస్ చేసుకొని నాలెడ్జ్ ఉన్న పర్సన్ చూస్ చేసుకొని ఆ పర్టిక్యులర్ కాంటాక్ట్ లేకపోతే ఆ పర్సన్ మీద గట్టిగా ప్రెస్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఆ ఆప్షన్లో ఐ థింక్ థర్డ్ వన్ ఆర్ ఫోర్త్ వన్లో ఏముంటుందని అంటే మేక్ యాజ్ హోస్ట్ అని ఉంటుంది అన్నమాట సో అంటే దాని మీద క్లిక్ చేస్తే మన దగ్గర ఉన్న మనం హోస్ట్ కదా సో ఆ పోస్ట్ అనేది ఎవరికి వెళ్ళిపోద్ది అంటే ఆ పర్టికులర్ పర్సన్కి వెళ్ళిపోద్ది అప్పుడు మనం ఒకవేళ మీటింగ్ నుంచి మనం బయటికి వెళ్ళినప్పటికీ మీటింగ్ అనేది అవుతూ ఉంటుంది అన్నమాట ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఆ హోస్ట్ అని ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ మరలా అది ఎండ్ చేసేంత వరకు ఓకేనా ఫ్రెండ్స్ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ మీ అందరికి ఉపయోగపడిందని నేనైతే అనుకుంటున్నాను చాలా లెందీ వీడియో కానీ మీకు మీరు కానీ జాగ్రత్తగా మొత్తం వినుంటే అసలు జూమ్ యాప్ గురించి ఇంకా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు డౌట్స్ తీరుంటాయి ఇంకా ఏవైనా డౌట్స్ ఒకవేళ ఉంటే నేనైతే సపోర్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే నా కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను ఇచ్చే రిప్లైస్ చూడొచ్చు ఒకసారి అయితే నేను 15 వరకు కన్వర్జేషన్స్ జరిగాయి సో వాళ్ళ డౌట్ తీరేంత వరకు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను కాబట్టి మీరు కామెంట్ పెట్టండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్